नमस्ते, वेलकम टू यंग शेफ विद मी सरजिति। सो अमर ई रोज तनलो उन्न कुकिंग स्किल्स अन्नी बयटकु तीसी ओक टेस्टी रेसिपी मन कोसम चेयबोतुन्नाडु। मरि आ स्किल्स अन्नी चूडालंटे मरि अमर ने पिलचाली। सो लेट्स वेलकम अमर। हाय अमर। हाय। वो चाला स्ट्रांग गा उन्नावु ओकसारि मल्ली। हाय। पो నా రెండు చేతులు పెట్టినాగానే ఈ బలం సరిపోవట్లేదు, అంత స్ట్రాంగ్గా ఉన్నావు. ఏదో ఒకసారి ఇలా మజిల్ చూపించా. సో ఓకే, నేను నీలాగా మజిల్స్ పెంచుకుందాం అనుకుంటున్నా. మరి నా కోసం ఈరోజు ఏ రెసిపీ చేయబోతున్నావు? చికెన్ గార్లిక్ బ్రెడ్ చేయబోతున్నా. నా మజిల్స్ పెరగాలని ముందే తెలిసినట్టుంది తనకి. సో అమర్ మన కోసం చికెన్ గార్లిక్ బ్రెడ్ చేయబోతున్నాడు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ గార్లిక్ బ్రెడ్కి కావాల్సిన పదార్థాలు చికెన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గరం మసాలా, వెల్లుల్లి ముక్కలు, నూనె, వెన్న, ఉప్పు, బ్రెడ్. సో చికెన్ గార్లిక్ బ్రెడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదా అమర్, స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా, తర్వాత ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేయించుకున్న తర్వాత ఆ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్. ఇదంతా చెప్పే బదులు చేయొచ్చు కదా అమ్మా, ఆకలేస్తుంది. అక్కడ ఆయిల్ తీసుకో. కొంచెం ఆయిల్ వేసుకొని అలా దోసలు పోయాలన్నమాట కొంచెం సేపు. అంటే ఆయిల్ హీట్ అయ్యిందా కొంచెం వెయిట్ చేయండి. ఓకే, అది హీట్ అయ్యే వరకు ఇప్పుడు మనం వెయిట్ చేయాలా? ఓకే, వెయిట్ చేయాలి కదా మరి. సరే ఓకే. ఇప్పుడు కుకింగ్ స్కిల్స్ అన్నారు కదా, అంటే ఏంటి దాని ఆ కోర్స్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పు. అంటే ఇది మనం ఒక ఇండియానే కాదు, కాంటినెంటల్, బేకరీ, చైనీస్, ఇటాలియన్, అంటే టైప్స్ ఆఫ్, ఇప్పుడు మనం చేసే బ్రెడ్ కూడా ఇటాలియన్. ఓకే, ఇటాలియన్ బ్రెడ్ అది. అంటే ఆ గార్లిక్ వంటి దాన్ని లోపలకి పట్టేస్తాయి అనమాట, అది ఆ ఫ్లేవర్ వస్తుంది, అందుకని దాన్ని చికెన్ గార్లిక్ బ్రెడ్. ఓకే, నువ్వు ఇంతకు నీ కోర్స్ చెప్పు. అంటే నా కోర్స్ ఏంటంటే కలనరీ ఆర్ట్స్, అంటే కలనరీలో ఆర్ట్స్ చేస్తాం అనమాట. ప్లేటింగ్స్, గెస్ట్కి ఎలా ఎలా ప్రజెంట్ చేయాలి ఇవన్నీ ప్లేటింగ్ చేసేసి గెస్ట్కి ప్రజెంట్ చేస్తాను. అంటే ఫైవ్ స్టార్ సర్వీస్ అంతా. దీని గురించి మనకి ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ గురించి కోర్స్ ఉంటాయి. సో ఎస్, ఈరోజు తన స్కిల్స్ అన్నీ వాడి నాకు టేస్టీ రెసిపీ అనమాట. అది వేడి మనం చాప్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, డైరెక్ట్ అన్నీ వేసుకొని సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ సౌండ్ కోసం ఇంతసేపు వెయిట్ చేసావు? అంటే సౌండ్ కోసం అని కాదు, ఆయిల్ హీట్ ఎక్కితే తొందరగా మనకి పని అయిపోతుంది. ఇది లైట్గా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, అప్పటి వరకు కొంచెం వేయించుకోవాలి. అప్పటి వరకు కొంచెం వేయించుకోవాలి. ఇట్లా ఎడ్జెస్ ఇవన్నీ తీసుకుంటూ నీట్గా ఆయిల్లో వేయించుకోవాలి. అది వేగినాయి కదా, లైట్గా వేగాయి కదా. ఇప్పుడు మనం స్పూన్తో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎక్కువగా వేయద్దు, కొంచెం. అంటే గార్లిక్ బ్రెడ్ కదా, అంటే ఎక్కువ ఆ మసాలా ఫ్లేవర్ మనకి రావాలి కదా అందుకని. ఓకే, అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనకి చికెన్ ఉంది కదా మన దగ్గర, ఈ చాప్ చికెన్ ని ఇందులో వేసేసుకోవాలి. బోన్లెస్ చికెన్? బోన్లెస్ అంతా. ఓకే, కుక్ అయ్యేంతసేపు వేయించుకోవాలి. కుక్ అయ్యే వరకు అలా వేయించుకుంటూ ఉండాలి చికెన్ని. తెల్ల కలర్ లో మారుతుంది. తెల్ల కలరా? అంటే ఓకే, వైట్ కలర్, వైట్ గా అయ్యే వరకు. అంటే నేను సడన్ గా చికెన్ వైట్ గా ఎందుకు అవుతుందా అనుకున్నా. సో ఎస్, అబ్బాయి నాకు చిన్న డౌట్ వచ్చింది. చెప్పండి. అంటే బేసిక్గా అబ్బాయిలు ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలాంటి ఫీల్డ్ ఏమైనా చూస్ చేసుకుంటారు కదా, నువ్వు కుకింగ్ ఎందుకు వచ్చావు? అంటే సాఫ్ట్వేర్ అంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్తే వండేవాళ్ళు కూడా ఉంటారు కదా ఫస్ట్ వాళ్ళకి. వావ్, నువ్వు ఈరోజు కుక్ చేస్తావు, అది నేను నేర్చుకుంటాను. నేను తర్వాత ఎప్పుడైనా వండుతాను అప్పుడు నువ్వు తిను. ఓకే ఓకే. చికెన్ బాగా వేగిపోయింది కదా. అవును, చూస్తున్నారు. ఆ తర్వాత మనకి కొంచెం సాల్ట్, ఉప్పు. అంటే ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెం తక్కువ. ఉప్పు ఎక్కువ అయితే ఎవరు తినలేరు, తక్కువ వేసుకోవచ్చు. తక్కువ అనుకో, ఎవరు వేసుకోవచ్చు. తక్కువైనా ఎవరు తినలేరు, ఎక్కువైనా ఎవరు తినలేరు. అది ఎక్కువైతే మళ్ళీ బీపీ వస్తుంది. ఇప్పుడు కొంచెం, కానీ మళ్ళీ సౌండ్ వస్తుంది. చాలా రోజులైంది మా యంగ్ షాప్లో ఇట్లా వంట చేసేటప్పుడు సౌండ్ వస్తాడు. ఓకే, ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత టమాటో కొంచెం
గరం మసాలా ముక్కలు పట్టేటట్టుగా వేసుకోవాలి. ఓకే ఇప్పుడు బాగా మిక్స్ చేయి. ఇప్పుడు బాగా మిక్స్ చేయి. ఆ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది ఆ వాసన గరం మసాలా వాసన అన్ని. యాక్చువల్లీ గరం మసాలా వేస్తే బాగా వాసన వస్తది. ఏ రెసిపీ అయినా ఫస్ట్ గరం మసాలా వేయంగానే ఆహా ఏదో వండుతున్నారు అనేది వస్తది అన్నమాట. ఉప్పు ఇట్లాంటి వేస్తే రావు. వెరీ బ్యాడ్. గరం మసాలా వేసేసాం కదా ముక్కలు బాగా పట్టేసింది. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. ఓకే టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకుందాం. టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం కదా. కొంచెం టమాటా వేసుకొని ఇలా కుక్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ వేద్దాం. ఓకే అంటే ఇప్పుడు అది గ్రేవీ లాగా అవ్వాలా? లైట్ లైట్ అంటే లైట్ గ్రేవీ. లైట్ ఓకే వాటర్ వాటర్ ఆ కొంచెం వాటర్ ఆ చాలా చాలు. yes ఇప్పుడు వాటర్ కూడా పోసాము. ఇదిని పక్కదాన్ని షిఫ్ట్ చేసుకొని మనం వెల్లుల్లి అప్లై చేసుకుందాం బ్రెడ్ కి. ఓకే yes మరి స్టవ్ ఆన్ చేయాలి కదా. అడ్రస్ ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపు ఉడకండి. ఓకే సరే ప్యాన్ కావాలా? ఆ ప్యాన్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్ హీట్ ఎక్కే లోపల మనం బ్రెడ్ ని కట్ చేసుకొని ఈ మిక్చర్ ని అప్లై చేసుకుందాం. బటర్ అండ్ వెల్లుల్లి చాపింగ్ బోర్డ్ రెడీ. ఓకే ఇప్పుడు మనం బ్రెడ్ ని కట్ చేసుకుందాం. మూడు పీసులు చిన్న బ్రెడ్ కాబట్టి మూడు పీసులుగా కట్ చేసుకుందాం. ఓకే ఇందాక మీకు స్టఫింగ్ అని చెప్పా కదా, ఇది స్టఫింగ్ లాగా లోపల గాని పెట్టుకోవచ్చు పక్కన కర్రీ లాగానే తీసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మనం కర్రీ చేసుకుంటున్నాం. ఆ కర్రీ ఉడుకుతుంది కదా, కొంచెం సేపు ఉడికిన తర్వాత ఈ లోపల మనం ఈ మిక్చర్ మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. ఓకే ఫైన్. ఈ బ్రెడ్ ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వెల్లుల్లి ఈ బటర్ ఈ రెండు మిక్స్ చేసుకుందాం. వెన్న ఇంకా వెల్లుల్లిపై ముక్కల్ని అలా కలిపేసుకోవాలి. ఈ వెల్లుల్లి బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఓకే సో ఎట్లైనా గార్లిక్ బ్రెడ్ కాబట్టి సో ఎక్కువ గార్లిక్. ఏ వావ్ దీంట్లో నుంచి పొగలు వస్తుంది. ఓకే ఈ మిశ్రమం అయిపోయింది కదా, ఇప్పుడు ఇన్ పక్కన పెట్టేసుకొని మనం ఈ బ్రెడ్ ని టోస్ట్ చేసుకుందాం. ఓకే తెలిసి ప్యాన్ హీట్ అయింది, ఇప్పుడు బ్రెడ్ ని టోస్ట్ చేసుకుందాం. మరి అవి కూడా పెట్టేసి అవి కూడా టోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా టోస్ట్ చేసుకున్నాం కదా మనం, ఈ టోస్ట్ చేసిన దానికి ఈ బటర్ అనేది అప్లై చేయాలి. ఓకే మరి అది అప్లై చేసే ముందు ఇవి వీటిని కూడా టోస్ట్ అయిపోని ఒకటేసారి అన్నిటికీ అప్లై చేసుకుందాం. ఓకే ఓకే సో ఎస్ మా బ్రెడ్ టోస్ట్ అవడానికి 2 మినిట్స్ టైం పడుతుంది, దాని తర్వాత బటర్ దానికి అప్లై చేసేసుకుందాం. ఓకే మేడం ఇప్పుడు మనకి ఇది టోస్ట్ అయిపోయింది కదా. ఇది ఆ టోస్ట్ అయిన సరిగాను నన్ను మేడం అని ఎందుకన్ను అంటే నీ కాలేజ్లో అందరిని మేడం మేడం సార్ సార్ అని పిలిచి పిలిచి స్వీటీని కూడా అలవాట్లో పొరపాటు. సరే ఇప్పుడు సరే ఏం చేయాలి చెప్పు. ఈ టోస్ట్ అయిపోయింది కదా, దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే టోస్ట్ చేసిన బ్రెడ్ కి మనం వెల్లుల్లి వెన్న అప్లై చేద్దాం. ఓకేనా ఇది నీట్గా అప్లై చేసుకుందాం కదా. నీట్గా నువ్వు అంతంత బటర్ ఒకటే దానికి సరిపోయేటట్టు ఉంది, మూడింటికి సరిపోదామా? స్ప్రెడ్ చేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేయి. ఇప్పుడు మనం చక్కగా ఇది అప్లై చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని బ్రెడ్ కి, మనం సర్వ్ చేసేసుకుందాం. సర్వింగ్ అప్పుడు అయిపోయిందా? అయిపోయింది. ఎంతసేపు? ఇదిగో వావ్ ఈ వేడివేడి మా కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర మన ఇండియన్ గార్నిష్. కొంచెం తొందరగా చేయవా మరి, ఏదో తిండి ఎప్పుడు పెడతారు అని అడిగినట్టు ఉంది ప్లేట్ నేను పట్టుకుంటే. ఓకే ఓకే మనం స్టఫింగ్ ఇది తీసేసుకున్నాం కాబట్టి కాబట్టి మీ కాలేజ్లో చేసే ప్రెజెంటేషన్ అని ఇప్పుడు దాన్ని మీరు చూపించాము. అద్భుతంగా కనిపించాలి, చూడంగానే తినేయాలనిపించాలి. చికెన్ గార్లిక్ బ్రెడ్ రెడీ. ఎస్ ఆహా వేడి వేడి పొగలు కూడా వస్తున్నాయి, చాలా టేస్టీగా కనిపిస్తుంది. కానీ నేను దీన్ని టేస్ట్ చేసే ముందు చికెన్ గార్లిక్ బ్రెడ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ గార్లిక్ బ్రెడ్కి కావాల్సిన పదార్థాలు చికెన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గరం మసాలా, వెల్లుల్లి ముక్కలు,
నూనె వెన్న ఉప్పు బ్రెడ్ చికెన్ గార్లిక్ బ్రెడ్ తయారు చేసుకునే విధానం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కింది అనుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగింది అనుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని చికెన్ ముక్కలు వేసి అంతా కలిసేలా కలుపుకుని సరిపడా ఉప్పు గరం మసాలా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి పక్కకు పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఈలోగా వేరొక ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి. వెన్న వెల్లుల్లి ముక్కలు కలుపుకోవాలి. ప్యాన్ వేడెక్కింది అనుకున్నాక బ్రెడ్ ముక్కలను టోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు టోస్ట్ అయింది అనుకున్నాక మనం కలుపుకున్న వెన్న వెల్లుల్లి మిశ్రమాన్ని బ్రెడ్ ముక్కలకి అప్లై చేసుకోవాలి. తర్వాత ఉడికించిన చికెన్ ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కలని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మనం వేడి వేడి చికెన్ గార్లిక్ బ్రెడ్ రెడీ. సో యెస్, చికెన్ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేయాలి కదా. ఓకే, ఒక స్పూన్ ఇచ్చేసాడు. ఒక స్పూన్తో మనం చేసుకున్న చికెన్ కర్రీని మన అమర్కున్న స్కిల్స్ అన్ని ఇప్పుడు బయటపడిపోతాయి. చాలా బటర్ వేసామా, చాలా బాగుంది యాక్చువల్గా. మీరు లావ్ అవుతున్నారు కదా, అందుకే అందుకనే బటర్ ఎక్కువేసి. అంటే ఎపిసోడ్ అయిపోయింది, ముందు వరకు స్వీటీ అన్నారు, ఇప్పుడు మీరు అన్నారు, మధ్యలో మేడం అన్నారు, ఏంటో మాట్లాడవా ఎవరితో? నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఎవరితో. ఫుడ్తోనే ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ టర్న్డ్ అవుట్ వెరీ వెల్. చాలా 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 టేస్టీగా ఉంది చికెన్ గార్లిక్ బ్రెడ్. అంతా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. సో ఇట్ విల్ టర్న్ అవుట్ దిస్ బ్యూటిఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమర్. థ్యాంక్ యూ. సో ఇలా నువ్వు ఇంకా చాలా 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 రెసిపీస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా అమర్ చేసిన చికెన్ గార్లిక్ బ్రెడ్ ఎంత టేస్టీగా ఉందో. సో మీరు కూడా ట్రై చేసేయండి. సో ఇది వాళ్ళ యంగ్ షెఫ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై బై.